ఏ దర్శకుడు ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత పెద్ద డిజాస్టర్ ఇచ్చినా ఆదుకోవడానికి ఒక హీరో ఉన్నాడు అతనే దేవరా స్టార్ డైరెక్టర్స్ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి అతని తలుపు తడితే చాలు వస్తుందా అంటాడు సినిమా చేసేందుకు కావలసిన డేట్స్ ఇస్తాడు ఇప్పుడు త్రివిక్రమ్ కూడా దేవర దగ్గరికే వెళ్తాడా అజ్ఞాతవాసి కంటే ముందే ఎన్టీఆర్ తో సినిమా లాక్ చేసుకున్నాడు త్రివిక్రమ్ అయితే అజ్ఞాతవాసి రిలీజ్ అయి డిజాస్టర్ అయింది ఈ దశలో త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందా అని డౌట్స్ రైజ్ అయ్యాయి చాలా మంది ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ తో సినిమా వద్దు అంటూ సలహాలు కూడా ఇచ్చారు కానీ టైగర్ ఎవరి మాట వినలేదు మాంత్రికుడితోనే మూవీ చేశాడు అతనికి కావలసినంత ఇచ్చి అరవింద సమేత చేశాడు అరవింద సమేతతో మళ్లీ త్రివిక్రమ్ పుంజుకున్నాడు అదే స్పీడ్లో అల్లు అర్జున్ తో కలిసి అలవైకుంఠపురంలో తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ కొరటాల ఫేస్ చేశాడు ఆచార్య సెట్స్ పై ఉన్నప్పుడే కొరటాలతో మూవీ లాక్ చేసుకున్నాడు ఎన్టీఆర్ సీన్ కట్ చేస్తే ఆ మూవీ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది అయినప్పటికీ ఎన్టీఆర్ వెనక్కి తగ్గలేదు జనతా గ్యారేజ్ దర్శకుడిపై నమ్మకం కోల్పోలేదు త్రిపులార్ లాంటి పాన్ ఇంటర్నేషనల్ బ్లాక్ బాస్టర్ తరువాత కూడా కొరటాలతోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు అతను ఆచార్య ఫలితం నుంచి కోలుకుని కొత్తగా కథ రాసుకోవడానికి కావలసినంత సమయం ఇచ్చాడు ఇప్పుడు ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు అతనికి పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తున్నారు అందుకే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాంటి హీరోలు ఉండాలి అంటున్నారు అభిమానులు